ना बड़ा गोलमाल पार्टी उन्नदी लेनट्टुगा लेंदी उन्नट्टुगा गौरव मुख्यमंत्री केसीआर गारु 2001 నుంచి నాడు తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసి చివరికి చావు నోట తలకాయ పెట్టి వచ్చి 35 జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఆ తెలంగాణ సాధించిన తెలంగాణలో ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ఉండాలని చెప్పి 9 ఏళ్ల పాలనలో ఏదైతే చేసిందో ఇలా 10 దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం నాడు నేడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా కేసీఆర్ కి ముందు ప్రభుత్వం కేసీఆర్ తర్వాత ప్రభుత్వం అనే విధంగా నాడు నేడు కళ్ళకు కట్టే విధంగా యావత్ తెలంగాణలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి గ్రామంలో ప్రతి అధికార ప్రాంతంలో ఈ రోజు మేము ఏమేం చేసినాం ఏ రంగంలో ఏం పతకాలు చేసినామో వివరణాత్మకంగా కూలంకుశంగా ఎక్కడికక్కడ వివరించడానికి మేము ఎమ్మెల్యేల మంత్రులము జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి పడితే ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు 22 రోజులు 20 రోజులు 2వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు వరకు నాడు నేడు కార్యక్రమాలు చెప్పుకుంటూ వెళ్ళడానికి మేం చేస్తూ ఉంటే ఈ దేశంలో సదురాన్ సంఘం ఒకటి జమైంది సదురాన్ సంఘంకు ఆ సంఘంకు జాతీయ అధ్యక్షుడు మోడీ గారు వారి సదువులేందో కేజ్రీవాల్కి అడుగుదే చెప్తాడు దానికి వైస్ ప్రెసిడెంట్ ఈ రాష్ట్రంలో టూరిజం మినిస్టర్ అయిన టూరిజం మినిస్టర్ కాదు ఆయన ఒక టూరిస్ట్ లాగా వివరిస్తున్నా ఆయనకి ఏం తెలియదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కూడా ఆయనకు తెలియదు ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్లైఓవర్ల సంఖ్య తెలియదు ఈ రాష్ట్రంలో ఉన్న అండర్వేల సంఖ్య వరకు తెలియదు అందుకోసమే ఈ సదువురాని సన్నాసుల సంఘం అని చెప్పి అంటున్నాం ఈ సదువురాని సన్నాసుల సంఘం అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మోడీ దాని వైస్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి దాని జనరల్ సెక్రటరీ తొండి మాటల బండి సంజయ్ దాని సెక్రటరీ మన జిల్లా దరిద్రపు ఎంపీ గుండు అరవింద్ ఇది కథ ఈ సదువురాని సంఘం సదువురాని సన్నాసుల సంఘం అధ్యక్షుడు మోడీ గారు వైస్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ బండి సంజయ్ సెక్రటరీ నిజామాబాద్ ఎంపీ వాడు ఎవడు ఏం మాట్లాడతాడు ఈయన చదివింది మన నిజామాబాద్ ఎంపీ కూడా చదివింది ఫేకు ఫ్రాడు ఫాల్స్ రాసిచ్చింది ఫ్రాడు చెప్పేది ఫాల్సు చదువుకున్నది ఫేకు అది కూడా సర్టిఫికేట్ల సాక్షిగా సోషల్ మీడియాలో మీ మీడియా సాక్షిగా మీ టీవీల ద్వారానే మేము వీక్షించినాం వందల సార్లు వీళ్ళ చదువు గురించి ఎందుకంటున్నంటే అనాలిసి వస్తుంది విలేకరులకు డౌట్ వచ్చారు ఎందుకంటూ ఇవాళ గోల్కొండ కోట మీద గోల్మాల్ తతంగం ఒకటి పెట్టి ఒక కేంద్ర మంత్రి హోదాలున్న వ్యక్తి సిగ్గుశరం లేకుండా ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అప్పుల కుప్పగా మార్చిండని చెప్పి మాట్లాడుతుండు అని తెలివి ఉండి మాట్లాడుతుండా తెలివి లేక మాట్లాడుతుండా నాకు తెలియదు ఈ అప్పుల కుప్ప గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు దేనికోసం పనిచేస్తున్నారు అప్పుల కుప్పగా భారత్ ఇది ఒకసారి తీసుకోవాలమ్మా మిత్రులు వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేసారు ముందు దేశంలో ఎన్ని అప్పులు ఉన్నాయో ఇది చూడాలా సిగ్గు లేకుండా ఇది పక్కన పెట్టి మళ్ళీ ఈ కిషన్ రెడ్డి తెలంగాణ యొక్క అప్పుల చూద్దాం అప్పుల గురించి మాట్లాడుతున్నాం కొంచెం 14 మంది పిఎంలు చేసిన అప్పు 56 లక్షల కోట్లు ఒక్క మోడెద్దా 80 లక్షల కోట్ల రూపాయలు ఒక్క మోడీ వేసిందని చెప్పి ఇదందరికి మీకు తెలిసిన విషయమే విలేకరులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ సంవత్సరం ఎంత చేసిండు ఏం చేసిండు అది కూడా మా దగ్గర ఉంది మోడీ హయాంలో చేసిన అప్పులు ఇలా కోట్ల రూపాయలలో 2014-15లో 1,24,064 మొత్తం ఇప్పటిదాకా చేసిన అప్పులు 114 లక్షల కోట్ల రూపాయలు 1 కోటి లక్షలు పైన ఇలా మేము చేసి ఇన్ని పథకాలు చేస్తూ ఉంటే ఏం పథకాలు 450 పథకాల లిస్ట్ ఉన్నది మేము చేసింది ఏం పథకాలు చేసిర్రు ఏం హామీలు ఇచ్చిర్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చేసిర్రు హామీలు ఇచ్చింది చేసిర్రు హామీలు ఇవ్వని కూడా చేసిన దేశం లేదన్న దమ్మున ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను 2014-15 దేశం మొత్తం అప్పు 62,42,521 కోట్ల రూపాయలుంటే 2015-16
దేశం మొత్తం అప్పు 69 లక్షల కోట్లు 69 లక్షల 1,971 కోట్ల రూపాయలు. 2016-17లో 74,35,761 కోట్లు. 2017-18లో 82,34,877. పాపం పెరిగినట్టే పెరుగుతుంది మోడీ గారు చేసిన అప్పులు. 2018-19లో కానీ 90,83,215 కోట్లు. 2019-20లో 1,02,19,087 కోట్ల అప్పు, అంటే 100 లక్షలు దాటింది 1 కోటి. అంటే 20-21కి గాను 1,20,79,008. మేం చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, మాది కాదు లెక్క, ఇది అందరికి పంచి పెడతాం. అవి లెక్కలకు మంచిగా బ్రహ్మాండంగా ఇవ్వండి. ఇలా తెలంగాణ వచ్చిందిరా నాయన, సన్నాసులారా చదువుకోలేరు, మేం చేసిన అభివృద్ధిరా. మీరు గతంలో కాంగ్రెస్ వాడు కిటికీలు దవ్వకపోతే మీరు దర్వాజాలు దవ్వకపోనికున్నారు, ఒకడు కిటికీలు దవ్వకపోతే ఇంకోటి దర్వాజాలు దవ్వకపోయిర్రా, మేము చేసిన అభివృద్ధికి ఇది ఉందని చెప్తాను. 2020-21లో 1,35,69,499 కోట్లు, అది 57% జీడిపిలో. ఆ ఏడాది చేసిన అప్పు ఒక్క ఏడాది 14,86,000 కోట్లు. 2020-22 గాను 1,52,61,22,00,000 అననికత్తలు అంత అప్పులు చేశారు ఈ దరిద్రులు. వీరు వచ్చి మళ్ళీ తెలంగాణ మీద మీరు అప్పులు చేసిరంట. ఇలా 2023-24 కానీ 1,69,46,066,667 కోట్లు చేశారు. ఇది మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఘనకార్యం, వరల్డ్ రికార్డ్ ఇది. దేశంలోని 16 మంది ఎంపీలు ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు కింది కొన్ని వారు చేసిన అప్పుగా మేము చెప్పినాం. ఇక్కడ 14 మంది పిఎంలు చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఈ ఎన్నిసార్లు చూపించాలి, చూపించి చూపించి యాస్తి కత్తి. 80 లక్షల కోట్లు ఒక్కోటి మింగి కూర్చున్నాడు. ఏం చేసిన డివిగా వల్ల ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లు అన్నీ అమ్మేసిండు, కొత్తగా ఏం తీసుకురాలే. ఎవరికి ఏం ఒరిగింది ఈయనతో అంటే, ఎవరెవరికి ఏం దక్కాయంటే ఒకటి రాసినాం, మంచిగా లిస్ట్ రాసినాం. మోడీ హయాంలో, కిషన్ రెడ్డి గారి హయాంలో, బండి సంజయ్ గారి హయాంలో, ఈ నిజామాబాద్ దరిద్రపు ఎంపీ అరగుండు అరవింద్ ఆధ్వర్యంలో అంబానీకి ఆయిల్స్ కంపెనీ దక్కింది, అదానికి బొగ్గు గనులు దక్కినాయి, సామాన్యుడికి మాత్రం నిరుద్యోగం దక్కింది. మంచిగా ఉందా ఇది? అంబానీకి టెలికాం దక్కింది, అదానికి ఎయిర్పోర్ట్లు దక్కినాయి, సామాన్య ప్రజలకు అధిక పన్నులు దక్కినాయి. అంబానీకి విద్యుత్ సంస్థలు దక్కినాయి, అదానికి రైల్వేలు వచ్చినాయి, పేదోడికి మాత్రం ద్రవ్యోల్బణం మిగిలింది. ఇది కూడా ఇస్తా విలేకరులందరికీ. అంబానీకి ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి, అదానికి రైల్వేలు వచ్చినాయి, సామాన్యుడికి మాత్రం అవినీతి మిగిలిపోయింది. ఏమైంది అంటే ఈ దేశంలో జరిగిన అవినీతి. వ్యవసాయం అంబానీకి వ్యవసాయం మిగిలింది, అదానికి వ్యవసాయ భూములు మిగిలినాయి, సామాన్యుడికి మొత్తం ప్రెజర్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది. అంబానీకి మీడియా పోయింది, అదానికి ప్రభుత్వ రంగ సంస్థలు పోయినాయి, సామాన్యులకు ఉపన్యాసాలు మిగిలినాయి. మన్ కీ బాత్ ఇది మోడీ గారి ఆయనలో జరుగుతూ ఉంటే, ఈయన కిషన్ రెడ్డి గారు గోల్కొండ కోటపై గోల్మాల మాటలు మాట్లాడుతూ చేసింది ఏం చెప్పలేక, ఆయన ఈ రాష్ట్రానికి తెచ్చింది ఒక రూపాయి లేదు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా ఎయిరా నాయన అంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇడిచిపెట్టి ఢిల్లీకి వారిపోయిన ఏకైక గొప్ప నాయకుడు, వరల్డ్ రికార్డ్ నాయకుడు ఈ కిషన్ రెడ్డి, ఇక్కడ గెలిచి ఈ తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణకు ఒక కేంద్ర మంత్రి పదవి రావాలా, తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి ఒక మంత్రి అయిండు, దాని కర్త కర్మ క్రియ అంటే ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన భిక్ష. ఆయన ఇలా ఈ అప్పుల గురించి మాట్లాడుతుండు, ఆయనకు అప్పుల గురించి అవగాహన లేదు, అందుకోసమే చదువుకోని సంఘంకు వైస్ ప్రెసిడెంట్ అయిండు. ప్రధాని మోడీ దేశాన్ని అప్పుల గుప్పగా మార్చారు, ప్రతి క్షణానికి రూపాయలు 5,34,000 అప్పు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ అప్పుల గుప్పగా మారిందని పదే పదే గొంతు చించుకున్నటువంటి ఈ బీజేపీ నాయకులకు 2021-22 లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది చేసిన అప్పు 14,86,618 కోట్లు. ఒక్క రోజువారీగా గణిస్తే విలేకరులకు లెక్క తెలాల, ఒక్క రోజుకు 4,73 కోట్లు మింగుతురు ఈ బీజేపీ కొడుకులు.
ఏం చేస్తున్నారు ఆయన అంటే తెలంగాణకు ఒక రూపాయి ఇచ్చేది లేదు, విభజన చట్టంలోని హామీలు ఇచ్చేది లేదు, ఈ విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడేది లేదు, ఐటీఐఆర్ గురించి మాట్లాడేది లేరు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు, మన ప్రాంతాలని 7 మండలాలను కలిపింది ఆ రాష్ట్రం దాని గురించి మాట్లాడిన నాయకులు లేరు, మనకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడే సన్నాసి ఎవరు లేరు బీజేపీలో. కానీ రోజువారీగా 4,73 కోట్ల అప్పు చేసిర్రు. ఒక ఏడాది ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వం 8,05,499 కోట్లు ఖాళీ మిత్తి కట్టింది ఇంట్రెస్ట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే పొద్దున అప్పు గురించి మాట్లాడింది కాబట్టి అప్పు మీద నేను క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాను. అంటే రోజుకు 2,207 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదంతా మీకు ఇస్తా, వాట్సాప్లో పెడతా, ప్రెస్ నోట్లో పెడతా. 1,112,000 కోట్ల కేంద్రం అప్పులు చేసింది ఇప్పటికీ అదట్టు పెట్టాను. తాజాగా సమర్పించిన బడ్జెట్లో ఈ ఏడాది 16,85,085,000 కోట్ల రూపాయలను చేస్తామని చెప్పి తెలిపింది కొత్త బడ్జెట్లో. ఇంకా కొత్తగా అదనంగా ఇంత స్పష్టంగా ఇన్ని కోట్ల అప్పులు చేస్తూ ఇలా ఏం చేస్తున్నారు నాయన అంటే మేము ఏం చేస్తున్నామో చెప్తున్నాం. ప్రతి పేదోడింటికి ఇలా మంచి నీళ్ళు ఇస్తున్నాం, ప్రతి ఇంట్లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు దాదాపుగా 62 లక్షల మంది 40 పై చిలుకు లక్షల మందికి మేము పింఛన్లు ఇస్తూ ఉన్నాం. 62 లక్షల మందికి గాను రైతు బంధు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ప్రతి అకౌంట్లో రైతులు చనిపోతే రైతు బీమా ఇస్తూ ఉన్నాం. పేదింటి ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,110 రూపాయలు ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే 1,25,000 రూపాయలు ఇచ్చి 1,000 గురుకుల పాఠశాలలో చదివిస్తూ ఉన్నాం. నాడు నేడు గతంలో ఇవన్నీ ఉండేనా, విలేకరుల సాక్షిగా ఉండేనా? ఇలా ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇండ్లకు 3 లక్షల చొప్పున గృహలక్ష్మి ఇస్తూ ఉన్నాం. యాదవులు ఉంటే గొర్రెల పంపిణీ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతూ ఉన్నాం. 40,000 కోట్ల రూపాయల విద్యుత్తును ఉచితంగా, క్వాలిటీ కరెంటు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా, ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం రైతులకు. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా ఇట్లా ఇస్తున్నారా? దీనికి చర్చకు సిద్ధమా? నేను కిషాన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు, సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఆయన అంటాడు ఈ సన్నాసి ఇట్లా మాట్లాడుతారు ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి. ఇవాళ 39 ఫ్లైఓవర్లు అనేక అండర్ పాస్ రోడ్లను ఏర్పాటు చేసి కిషాన్ రెడ్డి ఇంటి కాడ నుంచి ఎల్బీ నగర్ చివరస్తా నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కాడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దింపుకొని వస్తా. నీకు సిగ్గుశేరం ఉంటే కార్లకైనా దుంకి చచ్చిపో, ఫ్లైఓవర్లు ఉంటాయి లేకపోతే మేము దుంకి చచ్చిపోతాం. ఫ్లైఓవర్ కట్టకపోతే, అండర్ పాస్లు లేకపోతే, ఫ్లైఓవర్ల నిర్మాణం లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా? చర్చకు వస్తావా? రా, ముఖ్యమంత్రి గారు వస్తారు చర్చకు, మోడీ గారిని రమ్మని నీకు దమ్ముంటే ఫ్లైఓవర్ల నిర్మాణం మీద రా. ఒక టూరిస్ట్ మంత్రిగా ఈయనకి ఏం తెలియదు, అవగాహన లేదు. అందుకోసమే ఈ చదువు రాని సన్నాసుల సంఘం అధ్యక్షుడు మోడీ, వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్లు, వైస్ ప్రెసిడెంట్ కిషాన్ రెడ్డి, చదువు రాని సంఘం అధ్యక్షుడు మోడీ, ఈయన వైస్ ప్రెసిడెంట్, చదువు రాని సంఘంలో జనరల్ సెక్రటరీ బండి సంజయ్, తొండి సంజయ్, ఈ సెక్రటరీ జిల్లా అధ్యక్షుడు జిల్లా ఎంపీ అరవింద్ అంటూ గుండు అరవింద్ బండి తొండి సంజయ్ గుండు అరవింద్ హామీలు నెరవేర్చలేదు. అరే నాయన, నేను చెప్తే మా విలేకరులకు ఆకలి అవుతుంది. పొద్దు నుంచి మా నాడు నేడు కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టుగా చూపించినాం. నాడు కలెక్టర్ ఆఫీస్ ఎట్లుండే, నేడు కలెక్టర్ ఆఫీస్ ఎట్లుందో ఇలా చూసిరు మా విలేకరులు అందరూ. నాడు నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి ఎట్లుందో, ఇలా గణేష్ గుప్తా గారు వచ్చిన తర్వాత ఎట్లుందో చూసిరు. మా 7 ఎమ్మెల్యే 3,000 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు తీసుకొచ్చినాం. ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే ఆసుపత్రుల నిర్మాణం గురంటారు. నీకు బుద్ధి జ్ఞానం లేదా? కళ్ళు లేని కబోదలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ చదువురాన సంఘం అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు. అరే నాయన, ఎల్బీ నగర్లో ఇంత స్పీడ్గా జరుగుతుంది. నిన్ననే హరీష్ రావు గారు వరంగల్లో పోయి ఆసుపత్రి నిర్మాణం 14 ఫ్లోర్లు అయింది, మీడియా సాక్షిగా అన్ని పేపర్లలో వచ్చింది. ఇలా కొంపేలి రూట్లలో పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది, వేలాది బెడ్లు. కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు గమనించి ఆ రోజు ఆక్సిజన్ కొరత ఉంది కాబట్టి కొన్ని వేల బెడ్లను అధికంగా అందుబాటులోకి తీసుకురావాలా, ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్తో కూడి ఉండాలని చెప్పి నిర్మాణం చేస్తుంటే ఆసుపత్రులు 7 ఉన్నాయంటే ఒక్క నియోజకవర్గంలో 25,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాం. 25,000 మంది ఉచితంగా డెలివరీ అయ్యారు. గతంలో ఒక వ్యక్తి, ఒక మహిళ సోదరి మరి డెలివరీ కావాలంటే 50,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇలా కేవలం 6 మూరులో 25,000 డెలివరీ. నీకు దమ్ముంటే అరవింద్కి రా, తీసుకో చూపిస్తా వంద పడకల ఆసుపత్రి.
ఎవడు ఏం మాట్లాడతావు వారి సచివాలయం గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు సచివాలయం కట్టి నుంచి నేనే సచివాలయంలో ముఖ్యమంత్రి గారితో 15 సార్లు పోయిన ఇప్పటికి ఎప్పుడు పోయినంటు పోలేదా? విలేకరులు చెప్పండి, మీరు ముఖ్యమంత్రి గారు కొత్త సచివాలయానికి రాలేదా? వచ్చిరా రాలేదా? మీ సాక్షిగా వచ్చినారు. మీ టీవీలో TV9 నుంచి పడితే వాస్తవం పేపర్ దాకా శ్రీనివారు పేపర్లు వచ్చారు. సచివాలయానికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఎన్ని నిర్ణయాలు అయిపోయినాయి, గొప్ప గొప్ప నిర్ణయాలు. గృహలక్ష్మి 3000 ఇల్లు అక్కడి నుంచే జీవో వచ్చింది, గొర్రెల పంపిణీ 2వ విడత అక్కడి నుంచే జీవో వచ్చింది, విలేజ్ సెక్రటరీలది అక్కడి నుంచే జీవో వచ్చింది, 1000 మంది డాక్టర్లది అక్కడి నుంచే జీవో వచ్చింది. ఎన్ని గొప్ప జీవోలు వచ్చినా ఇవాళ ప్లాట్లు లేని మా విలేకరులకు కూడా రేపు పేద బడుగు బలైన వర్గాలు అందరికీ కూడా ప్లాట్లు ఇచ్చేది కూడా జీవో వచ్చింది. అక్కడి నుంచే గైడ్ లైన్స్ వచ్చినాయి, మీకు తెలియదు, నిన్న మొన్న గైడ్ లైన్స్ వచ్చినాయి. ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్వైజేషన్ చేసి రెడీగా ఉన్నాయో భూమి పంపింగ్ చేస్తూ ఉన్నాం. మీ సాక్షిగా 9 తారీఖు నాడు పంపింగ్ చేస్తాం. దాని పేదోళ్ళు అంటే విలేకరులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు, బడుగు బలైన వర్గాలు ఉంటారు, అందరు ఉంటారు. ఈ జీవోలన్నీ కొత్త సెక్రటరీ వచ్చింది. ఈ టూరిస్ట్ మినిస్టర్, ఈ టూరిస్ట్గా టూరిస్ట్ లాగేస్తాడు. ఎప్పుడు ఢిల్లీకి పోతాడు వడయ్యకి తెలియదు, ఎప్పుడు హైదరాబాద్ ఉంటాడు వాడు బాబుకు తెలియదు. అందుకోసం ఈయన టూరిజం మినిస్టర్ గారు, టూరిస్ట్ మినిస్టర్, ఒక టూరిస్ట్ లాగా హైదరాబాద్కి వస్తూ ఉన్నాడు. ఆసుపత్రి నిర్మాణం తెలియదు, సచివాలయంలో ముఖ్యమంత్రి గారు వచ్చింది పోయింది తెలియదు, తెలంగాణలో వందే భారత్. నీ అమ్మ ఏందిరా నాయన, వందే మాతరం ట్రైన్ ఏంది, దానికి అత్యేంద్రా నాయన మమ్మల్ని వదిలేయటరా. ట్రైన్ ప్రారంభించిందే ప్రారంభించడు. అట్లా కనుక ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించాలంటే ఇంకా 30 సంవత్సరాలు పడతాయి కాలి కొబ్బరికాయలు కొట్టడానికి. ముఖ్యమంత్రి గారు మీ వందే భారత్ ట్రైన్ లాగా మా ముఖ్యమంత్రి గారు ప్రారంభాలు పెట్టుకుంటే సికింద్రాబాద్లో అదే వందే భారత్, గుజరాత్లో అదే వందే భారత్, ముంబైలో అదే వందే భారత్. నాయన నీకు దండంరా, ఎందుకు మాకు సినిమా చూపిస్తురా నాయన? వందే భారత్ తప్ప ఇంకోటి ఏం లేదురా, ఒకటే ట్రైన్ ఎన్నిసార్లు చేస్తారా నాయన? అట్లా అనుకుంటే మిషన్ భగీరథకు 1,46,670 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినాం. ఒక్కొక్క కిలోమీటర్కి ఒకసారి వేస్తే మేము చచ్చిందాకా కాలి కొబ్బరికాయలు కొట్టుకే పోతుంది ఎమ్మెల్యేలము మంత్రులము. ఇదేందిరా నాయన, 1,46,000 కిలోమీటర్ వేసినాం, 14,000 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి జరుగుతూ ఉంది, పల్లె ప్రగతి, శ్మశాన వాటికలు 12,000 పైచీలకు వైకుంఠ ధామాలు వచ్చినాయి, 12,000 కొబ్బరికాయలు కొట్టాలి ముఖ్యమంత్రిగా వచ్చి. వందే భారత్ సికింద్రాబాద్ రైలు అది బర్రె కుదిరితే ఊడి అవతల పడుతుంది ఆ వందే భారత్. ఏంద్రానా ఫ్లైట్ టికెట్ కంటే ట్రైన్ టికెట్ ఎక్కుందట, అంత గొప్ప పరిపాలన మోడీ గారు. ఇక వారి గురించి చెప్పాలంటే ఏందిరా నాయన అంటే నల్లధనం అరికట్టడం అని చెప్పి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను, బ్యాంకుల బకాయిలను మాఫీ చేయడమా? ఎవడెవడికి ఎన్ని మాఫీ చేసిరా నాయన అంటే మేమేమో కళ్యాణ లక్ష్మి ఇచ్చి పేదలను ఆదుకుంటున్నాం, వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు ఇచ్చి పేదలను ఆదుకుంటున్నాం, 2016 రూపాయల పింఛన్లు ఇచ్చి పేదలను ఆదుకుంటున్నాం, రైతు బీమా ఇచ్చి చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నాం, రైతు బంధిచ్చి రైతులను ఆదుకుంటున్నాం, రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా మారిపోయారు. దళితులకు దళిత బంధిస్తుండు, పేదలకు 1000 గురుకుల పాఠశాలలో భోజనం పెట్టి 1,00,000 రూపాయలు చదువు మేం పెడితే వీడు డీజిల్ మీద పెంచుడు, డీజిల్ మీద 120 సార్లు పెంచిడు. డీజిల్ అంటే ఎవరికి పోతుంది పైసలు? ఇలా విలేకరు కలెక్టర్ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ రావాలంటే మంచికి 50 పైసలు దోసుకున్నాడు మోడీ మీరు, వస్తాం కదా, మీరు డీజిల్ ఓపియారా, పోపిస్తారా లేదా? పేదోడు మేమేమి ఇంట్లో పోయి పింఛన్లు ఇచ్చి వస్తే ఆ పింఛన్ల లెక్కించుడు, చెప్పులు కొనుక్కున్నా జిఎస్టీ తీసుకుంటుడు, ట్యాబ్లెట్లు కొనుక్కున్నా జిఎస్టీ తీసుకుంటుండు, పాల ప్యాకెట్లు కొనుక్కుంటే జిఎస్టీ తీసుకుంటుడు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధ్యమైన పింఛన్లు పైసలు ఇస్తుండు, నిండలకు ముసలిలను ఆదుకుంటుడు, కడుపున పుట్టిన కొడుకు కూడా ఇవాళ 2000 రూపాయలు నెలకి ఇస్తలేడు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కొడుకు, ఈ రాష్ట్ర ప్రజల పెద్ద కొడుకు 2016 రూపాయలు ఇస్తుంది. అందుకంచి ముసలోళ్ళు గోళీలు కొనుక్కుంటే జిఎస్టీ, ముసలోళ్ళు చెప్పులు కొనుక్కుంటే జిఎస్టీ, నేతన్నలు చీరలు కొనుక్కుంటే జిఎస్టీ, నేతలు నేసి చీర అమ్ముకుంటే జిఎస్టీ, పాల ప్యాకెట్ల మీద జిఎస్టీ, మా విలేకరు సోదరులు బండి మీద వస్తే బండిలో డీజిల్ దోసుకుంటూ వాళ్ళ కడుపు కూడా కొడుతుంది, ఏదో నా పాలు బ్రెడ్ మీద జిఎస్టీ. మేము పథకాలు ఇస్తున్నాం, వాడేమో పుచ్చుకుపోతుంది జిఎస్టీ. ఇది వారి పరిపాలన. మరి పోయిన పేదల కడుపు కొడుతున్న మరి దేశాన్ని ఉద్ధరిస్తుందంటే ముఖేష్ అంబానీ 1,87,770 కోట్లు మొత్తం తీసుకొని చెల్లించడం, లేదా స్వయంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ విడుదల చేసిన లిస్టు దేశం మీద మొత్తం మీద ఎవరెవరు బ్యాంకుల నుండి ఎంత మొత్తం తీసుకున్నారు. అనిల్ అంబానీ 1,24,956 కోట్లు, రూలియా బ్రదర్స్ 1,01,461 కోట్లు,
అనిల్ అగర్వాల్ 1,03,340 కోట్లు, గౌతమ్ అదానీ 96,031 కోట్లు, సైరస్ మిస్త్రీ 80,701 కోట్లు, మనోజ్ గౌర్ 75,163 కోట్లు, సజ్జన్ జిందాల్ 58,170 కోట్లు, లాంకో మధు 47,102 కోట్లు, జిఎం రావు 47,976 కోట్లు, విఎన్ ధూప్ 45,400 కోట్లు, జీవీకే రెడ్డి 33,000. ఈ కోట్లు ఇవన్నిటికీ వీటికి 12,00,000 కోట్లు వాళ్ళు చెల్లించలేరు అని చెప్పి వడన్నా జాతీయ సంపదను పెంచి ప్రజలకు వంచాలి కానీ వీడు గరిబోని కొట్టి పెద్దోనికి పెడుతుంది, పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకు పెట్టాలని ఒక సామెత ఉంటుంది, వీడు చిన్నోళ్ళని కొట్టి పెద్దోళ్ళకు పెడుతుంది. ఇది లిస్టు, ఇది కూడా విలేకరులకు ఇస్తా. నేను కిషన్ రెడ్డి గారికి నిజామాబాద్ వేదిక నుంచి మా అందరు మా మిత్రులందరూ ఉన్న నిజామాబాద్ జిల్లా యువత అంతున్నది వారి సాక్షిగా ఛాలెంజ్ చేస్తాను. నీకు దమ్ముంటే అప్పుల మీద చర్చకరా, నీకు దమ్ముంటే ఫ్లైఓవర్ నిర్మాణం మీద చర్చకరా. ఫ్లైఓవర్ కనుక కట్టకపోతే మేము ఆయన దిగి రాజీనామా చేస్తాం. ఒకవేళ కట్టింది ఉంటే నువ్వు రాజీనామా చేస్తావా? మాట్లాడితే పివి నరసింహారావు ఫ్లైఓవర్ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరు, ఓఆర్ఆర్ మరి నువ్వేం బీకినావు? సరే వాళ్ళు ఏదో కట్టిర్రా పోయి, వాళ్ళు కిటికీలు తవ్వకపోయారు వాళ్ళు కట్టిర్రు, నువ్వు దర్వాలు తవ్వుకో, నువ్వేం బీకినావు అని అడుగుతా ఉన్నా. నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి కొన్ని రాష్ట్రానికి? 40,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు, 1,46,670 కిలోమీటర్ నీళ్ళు ఇస్తే నీ వాటా ఏందో చెప్పు, 2,016 రూపాయలు పింఛన్ ఇస్తే నీ వాటా ఏందో చెప్పు, 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీ వాటా ఏందో చెప్పు, 40,000 కోట్ల రూపాయల విద్యుత్ ఉచితంగా రైతుల కోసం ఇస్తే దాంట్లో నీ వాటా ఏందో చెప్పు, తెలంగాణ రోడ్లలో నీ వాటా చెప్పు. మేము మాట్లాడితే గుడ్డిగా మేము అంత ఖర్చు పెట్టింది 5,00,000 కోట్లు, ఈ మునగాడట 4,00,000 కోట్లు ఇచ్చినట్టు మరి ఇస్తే ఎక్కడ మాట్లాడదు, మేము మాట్లాడదు తీసుకురా. నువ్వు రా సచివాలయానికి, ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావు. ఇలా రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఎక్కడ నున్నాదిరా బాబు, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 19 ఇక సౌత్లో క్లోజ్ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. మొన్న కర్ణాటకతో బీజేపీ కథం అయిపోయింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఒక మనిషి దిక్కులేడు, ఈయన తొక్కులాడుతుంది. ఈయన ఏ పార్టీలకు పోవాలా, ఆయన ఏ పార్టీలకు పోవాలా, వాడే పార్టీలకు పోవాలా, వీడే పార్టీలకు పోవాలని కొట్లాడుతున్న తరుణంలో మేము ఇచ్చిన హామీ పథకాలు 450 మీకు లిస్టు పంపిస్తా. మేము నిజామాబాద్లం కాబట్టి మీ అష్టదరిద్రపు ఎంపీ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ గుండు అరవింద్కు నేను ఇస్తా, ఆయన మీకు మెయిల్ చేయించుకోండి. మీకు ఒక్కొక్కటి దిక్కులేదు, ఒకటి ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి సౌత్, అయ్యాక అది లేదంటే ఇంకోటి అన్నట్టు వీడు దిక్కులే దివాన్ లేదురా. 2 సీట్లు ఉన్నోళ్ళంటే నేను ముఖ్యమంత్రి, ఆడు ముఖ్యమంత్రి, ఈడు ముఖ్యమంత్రి, 13 మంది ముఖ్యమంత్రి. రాని కథకు రాగం ఎక్కనట్టు పాట, రాని కథకు రాగం ఎక్క అది ఇస్తాడు ఓ అని ఉన్నామ. వీడు ముఖ్యమంత్రే, వాడు ముఖ్యమంత్రే, వీడు ముఖ్యమంత్రే, తొండి సంజయ్ ముఖ్యమంత్రే, ఈ గుండు అరవింద్ ముఖ్యమంత్రి క్యాండిడేట్, వాడు ముఖ్యమంత్రే, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అని ఆయన. మేము ఇచ్చిన పథకాల్లో మీ వాటా మీకు దమ్ముంటే చెప్పండి. ఇక వీడు ఇట్లా మాట్లాడితే ఈ కన్ను లేని కబలు ఆ నిజామా తొండి సంజయ్, ఆయన అంటాడు ఉచిత విద్య వైద్యం అట వాడత్తే గద్దంలో ఉండే కదరని ఆయన. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే, 18-19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది మీరే. నీకు దమ్ముంటే సిగ్గు శరం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఉచిత విద్యం ఉంది, ఉచిత వైద్యం ఉందో మాకు యూపీ? ఎక్కడ బీడీ కార్మికులకు పింఛన్లు ఉన్నాయో యూపీ? దేశంలో ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి. ఇలా 6-3లో 2,016 రూపాయలు బీడీ కార్మికుల పింఛన్లు ఉన్నాయి, దాని మీద చర్చకు సిద్ధమా? సిద్ధమైతే రారా బాబు, లేకపోతే నీకు చేత కాకపోతే మోడీని తీసుకొని రా, లేకపోతే అమిత్ షాని తీసుకొని రా, మాట్లాడదాం కూర్చుండి. ఎవరిని తీసుకొస్తావు, తీసుకురా మోడీ గారిని తీసుకురా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు. మేము ఇచ్చిన పథకాలు అభివృద్ధిపై ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, పథకాలే లేవని మాట్లాడుతారు. ఉచిత విద్య వైద్యం ఇస్తాంటారు, ఏడిచ్చినావు చెప్పు. ఇక దక్షిణ భారతదేశం అంతా క్లోజ్ అయిపోయింది. మొన్ననే కర్ణాటకలో చెప్పుతోని కొట్టి రుట్టి కాదు, చెంప మీద కాదు, విలేకరులు మళ్ళీ తప్పినారు, చెంప మీద కొట్టలే కర్ణాటక ప్రజలు చెప్పు తీసుకొట్టిరు. వాడు ఎన్ని ప్రచారాలు చేసినా, బజరంగ బదల్ దల్ క్యాన్సల్ అన్నా, హనుమాన్ చాలీస అదినా, ఏం చెప్పినా కానీ ప్రజలు అక్కడ పూర్తిగా గ్రహించారు, చెప్పు తీసి కొట్టిరు బీజేపీ వాళ్ళని. ఈడ కూడా చెప్పు తీసుకొడతారు. దానికి తోడుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫాదర్ ఆఫ్ కరప్షన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వారు ఇలా మాట్లాడితే అవినీతి మీద మాట్లాడు, కుటుంబం మీద మాట్లాడు, అప్పుల మీద మాట్లాడు. అరే బాబా, అసలు డిక్షనరీలో పుట్టిందే కరప్షన్ అనే పదం కాంగ్రెస్ హయాంలో. నిజామాబాద్ జిల్లాలో డి శ్రీనివాస్ గారు కుటుంబము, ఆయన కొడుకు అరవింద్ మొత్తం దాని మీద ఇలా రక్తం టెస్ట్ చేస్తే అవినీతి కరప్షన్ అని వస్తుంది అరవింద్కి. విలేకరులు ఉండండి, ఒకరోజు మొత్తం బ్లడ్ టెస్ట్ తీసి రక్తం టెస్ట్ చేస్తే అవినీతి రక్తం అని వస్తుంది, కరప్టెడ్ బ్లడ్, కరప్షన్ బ్లడ్.
అట్ అసలు కరప్షన్ పుట్టిందే వాళ్ళ ఇంట్లో. ఏ నాయకుల దగ్గర ఎన్ని రెండు సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే, ఇది మేం కాదు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగన్న, ఏం గంగన్న గడుగు గంగన్న చెప్పింది, మేం చెప్పలేం, వీడియో కూడా చూపిస్తా. ఈ వీడు కావాలి, మా మీద కరప్షనే, వాడు కరప్షనే, వీళ్ళు మునగాలు, వీళ్ళు ఏం తినరు. వీళ్ళకు వీళ్ళ కంట్రోల్ బియ్యం కొనుక్కొని గాంధీ చౌక్లో కంట్రోల్ బియ్యం అరవింద్ కొనుక్కొని వస్తే ఇంటికాడ ఇచ్చేలా భార్యకి ఇస్తే ఇక తిని కూర్చుంటాడు. మీ నాయన పంచిన ఆస్తులు మాకు తెలియయా, నిజామాబాద్ జిల్లాలో విలేకరులకు తెలియయా, మీ నాయన విలేకరులకు మాకంటే ఎక్క దోస్తు, మొత్తం తెలుసు. మొత్తం పుట్టిన వేల్పూర్లో పుట్టినప్పుడు మీ ఆస్తి ఎంత, ఇయ్యాల మీ ఆస్తి ఎంతనో తెలుసు. మాట్లాడితే కవిత గారి మీద అవినీతి, లేకపోతే జీవన్ రెడ్డి మీద, లేకపోతే మా ఎమ్మెల్యేల మీద ఛాలెంజ్ చెప్తున్నా, ఇయ్యాల దమ్ముడు తొడగొట్టి చెప్తున్నారు. రండి నిజామాబాద్ జిల్లాలో మొత్తం మొత్తం వార్ వన్ సైడే మొత్తం 9-9 మేమే గెలుస్తున్నాం. రండి రాబోయ్ క్యాండిడేట్లే దిక్కులేరు. ఆరుమూలు రేవడ్రా అంటే పొద్దున ఒక్కోడు సాయంత్రం ఒక్కోడు, కొత్తోడు ఒక్కోడు పాతోడు ఒక్కోడు, పొద్దున ఈడి పేరు చెప్తారు సాయంత్రం ఇవ్వడం ఎప్పటి దమ్ముంటారు. అండి నేనే మగోడిని జీవన్ రెడ్డి మీద పొట్లాడే చెప్పు, మేము కొట్లాడతాం. నిజామాబాద్ ఎవడో చెప్పండి, బోధనలు ఎవడో చెప్పండి, కామారెడ్డిలో ఎవడో చెప్పండి, రూరల్ ఎవడో చెప్పండి, ఎల్లారెడ్డిలో ఎవడో చెప్పండి. క్యాండిడేట్లు దిక్కులేరండి. 107 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ డిపాజిట్ పోయింది, 107 సీట్లలో డిపాజిట్ పోయింది. ఇవాళ 119 నియోజకవర్గాల్లో 90 సీట్లలో నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, క్యాడర్ లేని పార్టీ ఉన్నాయి. మరి విలేకరులకు అబద్ధం ఎందుకు ఇప్పుడు? ఏ ప్రతి నియోజకవర్గంలో ఒక 1000 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, ఒక 1000 వరకు ఉన్నాయి. మరీ లేవంటేనాడు, ఒక 1000 పక్కా ఉంటాయి. అవి ఆరుమూలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు పోటీ చేసినా 10,000 వస్తాయి. ఇప్పుడు కొద్దిగా లీడర్ 9-10 మంది 12 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయ్యారు. ఇప్పుడు వీడు మో చేతులకు బెల్లం పెట్టుడు, ఓన్లీ జాయిన్ చేస్తే వానికి నువ్వే ఎమ్మెల్యే అంటాడు రోజు ఒక. ఇప్పటికి 9 మందిని నువ్వేరా, నేనేమో నా మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరినీ మా వాళ్ళని కడుపులో తలకాయ పెట్టి సురేష్ రెడ్డిని, ఆకులలత గారిని, రాజారాం యాదవ్ని, డాక్టర్ మధుశేఖర్ గారిని, నరసింహ నాయుడిని, నేనంతా నా మీద ఓడగొట్టిన వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి జాయిన్ చేస్తే వీడు వాడుకొని వీడొక్కొని చేసుకుని నువ్వే పొద్దు తీడికి ఒకటే ఊర్లో తాకులాట పెడతావు. పెండ్ల మొగడికి తాకులాట, నిజామాబాద్లో బస్వ లక్ష్మీనరసయ్యకు, ఆయనకు, ఇంకొక సౌకర్కి, దానిపాలకు, ఈయనకు, ఈయన ప్రెసిడెంట్ ఆయన చేస్తాడు, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాడు. ఆరుమూల పాపం మావుడు వినయ్ రెడ్డి వాడే 10-12,000 ఓట్లు వచ్చింది, వాడు అభ్యర్థిని వాడికి మళ్ళీ పొద్దున ఒకటి కొన్ని 4 రజ్యం చేస్తాడు, పొద్దున ఈడే చేస్తాడు, అంకాపురం తీసుకెత్తాడు, ఓని అన్ను చైర్మన్ తీసుకెత్తాడు, మాది ఆడ పోటీ పెడతాడు. ఆడ ఓడొస్తా అంటే వాడిని ఒక్కొని తయారు చేసి బాల్కొండలో కొన్ని పెడతాడు. ఇండనే 7 కుంపడాలు పెండ్లం మొగడికి పంచాలి. అలాగ అలవాటే కదా, విడాకులు ఇచ్చి 2-3 చేసుకున్న కథనాయ వాళ్ళది, మీకు అందరికి తెలిసిందే కదా. వాడు పొద్దున రన్రాపై మేమేమంటాం, యుద్ధం చేస్తుండే ప్రజాస్వామ్యంలో మాకేం యునమస్గా ఎవరు గెలిపియరు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, బిడ్డ యుద్ధం చేద్దాం, రండి దమ్ముంటే మాట్లాడదాం, యుద్ధం చేద్దాం, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే, జో జీత్ గాయ ఓ సికిందర్, నీకు దమ్ముంటే నువ్వు గెలు, మాకు దమ్ముంటే మేము గెలుస్తాం. గది ఇడిసెట్టి పొద్దున్న లేతే జీవన్ రెడ్డి మీద మాట్లాడతాం, కవిత గారి మీద మాట్లాడతాం, కవితక్కని బదనాం చేస్తాం, బెదిరిస్తాం. ఈడీల ఉరికిచ్చి ఉరికిచ్చి బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతారు కొడక, నువ్వు అనుకుంటావు, లేకపోతే దానిలో ఒకటి ఫేస్బుక్లో. వీడు ఎక్కడ రాడు పొద్దున, మా రాజకీయం అంతా నువ్వు లేచేసరికి అయిపోతారా నాయన, నువ్వు 11 గంటలకు లేచి 12 గంటలకు జిమ్ పోయి ఒక లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసరికి మా రాజకీయం అంతా అయిపోతుంది. నిజామాబాద్ ఇవి మా కవితక్క గారి గురించి మాట్లాడతాడు, ఇక పోక ఏదో బై ఛాన్స్లో ఆడు కొద్దిగా గెలవగానే మాట్లాడితే ఎట్లా అని ఒళ్ళు దగ్గర పెట్టుకో మిస్టర్ అరవింద్. తప్పుడు మాటలు మాట్లాడి కేసీఆర్ కుటుంబం మీద, కవిత గారి మా కవితక్క మీద, మా మీద అడ్డగోలుగా మాట్లాడితే ఊకం. ఇప్పుడు ఇక ఎలక్షన్ల మూమెంట్ ఉందని చెప్పి మమ్మల్ని ఏదో బదనం చేస్తామంటే దాని ఖచ్చితమైన రియాక్షన్ ఉంటుంది. ప్రజల్ని బట్టలు ఊడదీసి గాంధీ చౌక్ నుంచి ఎల్లమ్మగుట్ట చౌరస్తా వరకు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. నేను ఓట్లేసుడు కాదు, నీకు డిపాజిట్ రాకుండా చేస్తారు. నువ్వు పెట్టు ప్రజాస్వామ్యం, మేము చేయలేని పనులు ఉన్నాయి కదా చెప్పు. మిషన్ భైరతకు నువ్వు ఏమిచ్చినావు చెప్పు, కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు ఏమిచ్చినావు చెప్పు, దేనికి ఏమిచ్చినావు చెప్పు. అది చెప్పకుండా, అది మాట్లాడకుండా తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ నలుగురు ఎవరైతే చదువు రాని సంఘం అధ్యక్షులు, ఈ దేశాధ్యక్షుడు మోడీ, దేశంలో రండి అన్న, దేశంలో వైస్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ తొండి సంజయ్, 4 సార్లు ఎందుకు చెప్తున్నాడు సెక్రటరీ ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు. ఇప్పుడు మా అన్న గణేష్ అన్న గారు వచ్చారు, వారు మాట్లాడతారు. రండి, 50,000 మెజార్టీతో గెలుస్తాడు, బోధనలో షకిల్ గెలుస్తాడు 50,000తో.
మేము చెప్తాం కదా మాకు మా అభ్యర్థులు గెలిచే వాళ్ళు ఎవరో చెప్తాం కదా, మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతినిధి అని చెప్తా ఉన్నారు కదా. మేము 9 మంది అభ్యర్థులు అని చెప్తాం, మీరు చెప్పండి. 119 అభ్యర్థులు మీ విలేకరులు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా మన మీటింగ్లలో చెప్తూనే ఉన్నాడు, మా వాళ్ళే ఉంటారని కూడా చెప్తాను. మీరు మీకు దమ్ముంటే మీ అభ్యర్థులను ప్రకటించండి. మళ్ళా కూడా చెప్తున్నాం, తొడగొట్టి చెప్తున్నాం, 100కు పైన సీట్లు మేమే గెలుస్తాం. నిజామాబాద్ జిల్లాలో 9కి 9 మేమే గెలుస్తాం. అత్యధిక గత చరిత్రలో ఎప్పుడు లేని భారీ మెజార్టీతో గెలుస్తాం. ఇవాళ జోష్లో ఉన్నాం మేము. తెలంగాణ వచ్చిన రోజు ఆయుర్వేద దినోత్సవం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ అప్పులు అవినీతి కేసీఆర్ గారి మీద మాట్లాడితే పైంట్ల తొండలు జొరగొట్టి చంపుతాం. ఉట్టి కాదు, పైంట్ల తొండలు అంటే తెలుసు కదా నిజామాబాద్ భాషలో, లుంగిల తొండలు జొరగొట్టి కొడతాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఉద్యమ నేత, 20 రోజులు పండుగ జరుపుకోవాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవంతో మొదలై రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అవి మీ అందరికీ తెలుసు, ఇప్పటికే పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి. ఏ రోజు ఎక్కడెక్కడ జరుపుకోవాలి, అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ఒకే షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలిపించారు. అయితే 60 సంవత్సరాలుగా వెనుకబడ్డటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌగిల్లో విషకౌగిల్లో బంధింపబడి మరి 2014లో మనం ఆ కౌగి విషకౌగిల్ నుంచి బయటకు వచ్చి 9 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాల వెనుకబాటు తలాన్ని కూడా వెనుకకు దోసి ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధిని కూడా వెనుకకు దోసి 9 సంవత్సరాల్లో మనం ముందుకొచ్చినాం. మరి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్నే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రమైనా కూడా మనతో పోటీ పడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 24 గంటలు కరెంటు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ధాన్యం ఉత్పత్తి కావచ్చు. 2014లో 16 లక్షల టన్నుల మన వరి వండితే ఇప్పుడు 56 లక్షల టన్నుల వరి వండుతూ ఉంది. అంటే పంజాబ్ హర్యానాని కూడా దాటి మనం ముందుకు పోయినాం. 10 ఉత్తమ గ్రామాలు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా సర్వేలు చేస్తే 10కి 10 తెలంగాణకు వచ్చినాయి. మరి 10కి 10 తెలంగాణకు వచ్చినప్పుడు ఇదేదో గడబడి జరిగిందని చెప్పేసి వారు భావించి మళ్ళీ ఇంకో 20 గ్రామాలు ఉత్తమ గ్రామాలను సెలెక్ట్ చేయమని పంపిస్తే మళ్ళీ 19 కూడా మన తెలంగాణకు వచ్చినాయి. అంటే ఇది ఆషామాషి విషయం కాదు, ఇది ఓవర్ నైట్ అయింది కాదు. కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడుతూ నిద్రాహారాలు మానేసి ఏ విధంగా అయితే తెలంగాణ సాధన కోసం చేసినరో మరి అదేవిధంగా తెలంగాణను బంగారు బాటలో నడిపించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ 9 సంవత్సరాలు ఒక కాళేశ్వరం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 24 గంటలు విద్యుత్తు కావచ్చు, వ్యవసాయదారులని పైకి తీసుకోవడం కావచ్చు, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాలతో పట్టణాలను పల్లెల్ని బాగు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మరి ముందు తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకొచ్చింది. ఐటీ రంగం, పారిశ్రామిక రంగం, రోడ్లు కావచ్చు, కొత్త గ్రామ పంచాయతీల నుంచి మొదలు పెడితే కొత్త జిల్లాలన్నీ కూడా ఏర్పడి ఒక రోల్ మోడల్గా దేశానికి రోల్ మోడల్గా తయారైంది. మీ అందరికీ తెలుసు ఏ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులు వచ్చినా ఎలాంటి నాయకులు వచ్చినా కూడా తెలంగాణను చూసి ఆశ్చర్యపడతా ఉన్నారు. మరి మొన్ననే ఇక్కడ పెట్టుబడిదారులు వచ్చి కేరళ నుంచి కానీ అదేవిధంగా వేరే దేశాల నుంచి కూడా వచ్చి మరి కేవలం 9 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది, ఇది సాధ్యమా అని చెప్పేసి ముక్కు మీద వేలేసుకొని మరి అవార్డుల మీద అవార్డులు ఇచ్చేసి కితాబుల మీద కితాబులు ఇచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలం మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఒకటి రెండు విషయాలు మనం గమనించాలి. ఇప్పుడే మా సోదరుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు విన్నాను. ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో చెప్తా ఉన్నారు సిట్టింగ్లకే సీట్లు, చాలామంది సిట్టింగ్లకే 90% సిట్టింగ్లకే ఇస్తాయని చెప్పారు. మరి 2018లో కూడా మేము ఒక గంట సేపే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత రద్దు చేసిన తర్వాత ఒక గంట సేపట్లోనే అభ్యర్థులుగా ప్రకటించారు. ఈసారి కూడా వారు అదే చెప్తా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే ఈ 9 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిలో మేమందరం కూడా పాల్పంచుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అదే విషయాన్ని మళ్ళీ జీవన్ రెడ్డి గారు చెప్పారు.
మరి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పకనే అందరు అభ్యర్థులని చెప్తా ఉన్నారు, మరి ఇతర పార్టీలు ఇప్పటికే ప్రకటించలేదు అని చెప్పేసి. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేల పట్ల ఉందో, ఎమ్మెల్యేల గారికి తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉందో, మరి ఆ కమిట్మెంట్ వలనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గత మొన్న ఒక 15 రోజులు పార్టీ కార్యక్రమాలు పిలిపినిచ్చారు, ఇప్పుడు ఒక 20 రోజులు ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాలు చేస్తూ నిరంతరంగా ప్రజల్లో ఉండే విధంగా ఎమ్మెల్యేల దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పారు. మరి మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అంటే మేమందరం కూడా ఒక గులాబీ సైనికులం, భారతదేశాన్ని కాపాడడం కోసం ఒక యూనిఫామ్ వేసుకున్నటువంటి సైనికుడు కమిట్మెంట్తో ఏ విధంగా అయితే పనిచేస్తారో, ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుడు ఏ విధంగా అయితే పనిచేస్తాడో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అందరూ కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తారు. కాబట్టి కేసీఆర్ గారు సూచించినటువంటి దిశానిర్దేశంలో మరి తెలంగాణని ముందుకు తీసుకొని పోయినాం. మరి వచ్చే రోజుల్లో కూడా తప్పకుండా కేసీఆర్ గారు చూపించినటువంటి బాటలో నడుస్తామని చెప్పేసి మా యువ నాయకుడు కేటీఆర్ గారు నిన్ననే అమెరికా నుంచి వచ్చారు. లండన్ అమెరికా పోయి వచ్చి కొన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు కూడా యువతకు వచ్చే విధంగా వారు తీసుకొని వచ్చారు. మరి యావత్ తెలంగాణ యువత తరఫున కేటీఆర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్పీడ్తో రెట్టింపు స్పీడ్తో తెలంగాణ ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి ప్రజలకు మాటిస్తూ జై హింద్ జై తెలంగాణ. చిన్న రిక్వెస్ట్, జిల్లా అధ్యక్షుడిగా ప్రోగ్రాం ఉందో 2వ తారీఖు ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు ఉన్న ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతి మండల శాఖ కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేట్